కేంద్రానికి ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని బాలాపూర్ మండలం సిఐటియు అధ్యక్షుడు వై సుదర్శన్ డిమాండ్ చేశారు. పెరిగిన ధరలను నిరసిస్తూ జల్పల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కార్యకర్తలతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఓ పక్క కరోనా కష్టకాలంలో మానవుని మనుగడ ప్రశ్నార్థకంలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిత్యావసర ధరలతో పాటు రోజుకొకసారి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను అడ్డు అదుపు లేకుండా పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కరోనా వైరస్తో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కోట్లాది మంది జీవన విధానం గడవడమే ప్రశ్నార్థకంగా ఉంటే పెంచిన ధరలతో ఎలా బ్రతకాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలపాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఊతమిస్తూ నిరుపేదలపై ఇలా ధరలపై మోపెడు మోపుతుంటే ఎలా అన్నారు. ఇప్పటికైనా పెంచిన నిత్యావసర పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పి జంగయ్య, కోశాధికారి ఆర్ రాజు, ఉపాధ్యక్షుడు వై అశోక్, గ్రామ ప్రజలు, సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేసి తమ పట్టనట్టుగా నిమ్మకు నీళ్ళెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా వచ్చి ప్రజలు చనిపోతూ ఉన్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా పనులు లేక ఇబ్బంది పడుతున్నా కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ వాళ్ళ లాభాల కోసం ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం కూడా. కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వం మోడీ గారు స్పందించి ఈ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇట్లాగా మొండిగా వ్యవహరిస్తే ప్రజలు ఇప్పటిదాకా శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నారు, రేపు అవసరం అనుకుంటే రోడ్ల మీదకి వచ్చి కూడా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీని బాధ్యత కూడా బీజేపీ ప్రభుత్వమే వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకే తక్షణం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామంలో సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాల్లో పెట్రోల్ ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పెట్రోల్ ధరను తగ్గించాలి. అలాగే పెనుభారం అనేది సామాన్యుడిపై పడుతున్నటువంటి పెనుభారం, ఈ పెనుభారాన్ని వెంటనే ప్రభుత్వం తగ్గించి ఈ పెనుభారాన్ని తగ్గించవలసిందిగా కోరుతున్నాము. అలాగే నిత్యావసర సరుకులు కూడా ఈ పెనుభారం వల్లనే నిత్యావసర సరుకులు కూడా అధికంగా ధరలు పెరిగి ఆ ధరల వల్ల సామాన్యులు సతమతం అవుతున్నటువంటి రోజులు నడుస్తున్నాయి. అలాగే కరోనా ఉంది, ఆ కరోనాను తట్టుకొని అలాగే సామాన్య జీవితం గడపాలంటేనే కష్టంగా ఉన్న రోజుల్లో బయటికి వెళ్ళాలంటే ఈరోజు పెట్రోల్ తగ్గించకుండా బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని కష్టం సామాన్యుడి. అలాంటి సామాన్యుని తలపై ముట్టికాయ వేసే బదులు ప్రభుత్వం దయతలిచి దీన్ని ఎలాగైనా పెట్రోల్ ధరను తగ్గిస్తే అన్ని ధరలు కూడా తగ్గుముఖంగా ఉంటాయని సిఐటి భావిస్తుంది. కనుక ఈ సిఐటి తరపు నుంచి మేము కోరేది ఒకటే, ఈ ధరలను తగ్గించి పెనుభారాన్ని ముప్పు ఈ ముప్పు నుంచి ఈ కరోనా ముప్పు కాకుండా ఈ ముప్పు నుంచి కూడా ఈ ప్రభుత్వం సామాన్యుని రక్షించాలని కోరుతున్నాము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.